వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖ నటులు ఉపాధ్యాయులుగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తమ విద్యార్థులను వారు ప్రయోజకులుగా తీర్చిదిద్దే సన్నివేశాలతో ఆయా నటులు ప్రేక్షకులను అలరించి నిజంగా ఉపాధ్యాయులంటే అలాగే ఉండాలని చాటి చెప్పారు. కొన్ని సినిమాలు సమాజంలో ఉన్న వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఒకటైన ఉపాధ్యాయ వృత్తిపైన అనేక సినిమాలు వచ్చాయి. అందులోనూ తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖ నటులు ఉపాధ్యాయులుగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తమ విద్యార్థులను వారు ప్రయోజకులుగా తీర్చిదిద్దే సన్నివేశాలతో ఆయా నటులు ప్రేక్షకులను అలరించి నిజంగా ఉపాధ్యాయులంటే అలాగే ఉండాలని చాటి చెప్పారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉపాధ్యాయుడి కథాంశంతో వచ్చిన పలు ముఖ్యమైన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే ఎన్టీఆర్ బడిపంతులు 1972లో వచ్చింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ఉపాధ్యాయుడి పాత్రలో 1972లో విడుదలైన చిత్రం బడిపంతులు. ఇందులో ఎన్టీఆర్ నిజాయితీ కలిగిన ఒక సగటు స్కూల్ టీచర్గా కనిపించి అలరించారు. తన సొంత పిల్లలే తమను ఇంటి నుంచి వెళ్లగొడితే తన వద్ద విద్యను అభ్యసించిన ఓ విద్యార్థి ప్రయోజకుడై పోలీస్ అధికారి రూపంలో తిరిగి వచ్చి తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఆ మాస్టర్కు ఇల్లు కొనిస్తాడు. ఈ మూవీలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఉపాధ్యాయుడి పాత్రలో ఎన్టీఆర్ అదరహో అనిపించేలా నటించారు. ఇక వెంకటేష్ సుందరకాండ 1992లో విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సుందరకాండ మూవీలో వెంకటేష్ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించి అలరించాడు. ఓ విద్యార్థిని తన్ను ప్రేమిస్తే గురు శిష్యుల మధ్య అలాంటి సంబంధం ఉండడం కరెక్ట్ కాదని చెప్పిన టీచర్ పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇక చిరంజీవి మాస్టర్ సినిమా 1997లో విడుదలైంది. చెడ్డదారులు పట్టి చదువు సరిగ్గా చదవకుండా చిల్లర వేషాలు వేసే విద్యార్థులను సరైన దారిలో పెట్టే లెక్చరర్ పాత్రలో చిరంజీవి మాస్టర్ సినిమాలో అద్భుతంగా నటించారు. నిజంగా ఉపాధ్యాయుడంటే ఇలాగే ఉండాలని ఆయన సినిమా చాటి చెబుతుంది. ఎంఎస్ నారాయణ పిల్ల జమీందార్ 2011లో రిలీజ్ అయింది. పిల్ల జమీందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ కొన్నిసార్లు కామెడీ పండించిన ప్రధాన పాత్రలో నటించిన నాని క్యారెక్టర్కు జీవితం అంటే ఏంటో తెలిసేలా చేస్తారు. మనిషి జీవించినంతకాలం విలువలతో బతకాలనే జీవిత పాఠాలను ఎంఎస్ నారాయణ విద్యార్థులకు బోధిస్తారు. ఆయన లాంటి ఉపాధ్యాయులు నిజ జీవితంలో మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఓనామాలు 2012లో రిలీజ్ అయింది. నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఏ క్యారెక్టర్నైనా అవలీలగా చేయగల ప్రతిభ ఆయన సొంతం. అలాగే ఓనామాలు మూవీలోనూ ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా అద్భుతంగా నటించారు. టీచర్గా రిటైర్డ్ అయ్యి కొడుకుతో అమెరికాలో సెటిల్ అయిన సొంత ఊరిని మార్చడం కోసం వృద్ధాప్యంలోనూ తిరిగి తన ఊరికి వస్తాడు. తన ఊరిని మారుస్తాడు. తన ఊరికి ఆయన మళ్ళీ ఉపాధ్యాయుడు అవుతారు. అలా ఆ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అలరించారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.